ఏపీ బీజేపీలో టికెట్ల గొడవ మొదలైంది. టికెట్లు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నారని అంటున్నారు ఆశావహులు. సీనియర్ నేతలు సోము వీర్రాజు, సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారికి టికెట్ రాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే సీట్ల జాబితాలో రాజంపేట ఎంపీ టికెట్ లేకపోవడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులకు టికెట్ ఇవ్వడం కోసం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా బీజేపీలోనూ ముసలం పుట్టింది. ఎంపీ సీటుపై పార్టీలో అసంతృప్తి రగులుతోంది. రాష్ట ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో తెరపైకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయంలో పడిపోయారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో గత 10 ఏళ్లుగా బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు గారపాటి సీతారామాంజనేయ చౌదరి. ఈ నెల 15న పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇవాళ బీజేపీ అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి పేరు లేకపోతే రెబల్గానైనా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. 15 జరిగే ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నారు గారపాటి. మరోవైపు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్న కొందరు కమల్నాథులు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు లైవ్లో. పిఎంఆర్ నల్లి, ఏపీ బీజేపీలో టికెట్లకు సంబంధించిన లొల్లి జరుగుతోంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు, గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఏదైతే కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయో, అటు పార్లమెంటు స్థానాలకు కావచ్చు, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్కి కావచ్చు, ఇక్కడ బీజేపీ పోటీ చేయబోతోంది అన్న సందర్భంగా కొన్ని పేర్లు ఏ అంశాలు అయితే తెర మీదకు వచ్చాయో, సో ఆ పేర్లకు సంబంధించి ఆ అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఆశావాహుల్లో కొంత అసంతృప్తి, కొంత నిరాశ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కీలకమైన సెగ్మెంట్లు, కీలకమైన నేతలకు సంబంధించి ఎక్కడైతే పోటీ చేస్తారనుకుంటున్నారో ఏకంగా ఆ సెగ్మెంట్లను పక్కన పెట్టడం అనేది చాలా తీవ్రంగా అభ్యంతరకరమైన వ్యవహారంగా మొత్తం కొంతమంది క్యాడర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కొంతమంది నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయాలి, పార్లమెంటు బరిలో నిలవాలి అని చెప్పి అనుకున్నారు. కానీ తీరా చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ తర్వాత అసలు రాజంపేట లోక్సభ సెగ్మెంటు నుంచి బీజేపీ పోటీ చేయడం లేదు, ఆ స్థానాన్ని బీజేపీ వదులుకుందనే తరహాలో కొంత ప్రచారం జరిగింది. సో దీన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజంపేట లాంటి స్థానానికి, అది కూడా సీఎం, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధపడితే ఆ స్థానాన్ని ఇవ్వకుండా ఏ విధంగా ఉంటారు, ఆ స్థానం దక్కనివ్వకుండా ఏ విధంగా చేస్తారనేది ఒక ప్రచారం. మరొకవైపు సోము వీర్రాజు కూడా టికెట్ లేకుండా చేస్తున్నారు. ఆయన రాజమండ్రి ఎంపీ కావచ్చు, లేకపోతే రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం ఇటువంటి ప్రాంతాల్లో పోటీ చేయాలనుకుంటే ఆయనకు అనుపత్తి స్థానాన్ని కేటాయించే దిశగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాయంటే అనుపత్తి స్థానాన్ని కేటాయిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. సో ఇటువంటి పార్టీలో కీలక నేతలుగా ఉన్న వాళ్ళకి కూడా టికెట్లు దక్కకపోవడం, ఇందుకు పార్టీలోని కొంతమంది నేతలు సహకరిస్తున్నారు. పార్టీ అధిష్టానంతా కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులతో కొంత రాయబారాలు కావచ్చు, బేరసారాలు జరిపి పార్టీకి సంబంధించి కీలకమైన నేతలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పించే దిశగా కొంత కుట్రపూరితంగా మొత్తం వ్యవహారం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నారు, ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు, పర్టికులర్గా చంద్రబాబుతో జరిపిన చర్చల తరువాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక నివేదికను ఫిర్యాదు రూపంలో పార్టీ అధినాయకత్వానికి పంపించినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఎవరికి ఏ సీటు ఖాయమవుతుంది, ఎవరు రేసులో నిలుస్తారన్న సందిగ్ధత ఇంకా ఇప్పటికీ డౌట్గానే బీజేపీ వర్గాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు అక్కడ గారపాటి సీతారామ చౌదరి, తపన చౌదరి అనే బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. ఆయన ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఆశిస్తున్నారు. సో ఆయన గట్టిగానే పనిచేసుకుంటున్నారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన అసలు ఏలూరు సెగ్మెంటు బరిలోనే బీజేపీ పోటీ చేయబోదు అన్న ఒక ప్రచారం అయితే, మరొకవైపు ఒకవేళ ఏలూరు నుంచి పోటీ చేసే మాట అయితే సుజనా చౌదరి పేరుని తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేంద్రం దృష్టి కూడా, జాతీయ నాయకత్వం దృష్టి కూడా తన అసంతృప్తిని వెలిబుచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఆయన కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. సో ఇటువంటి సంఘటనలు కొంతమంది బయటికి చెప్తున్నారు, కొంతమంది లోపలే కుమిలిపోతున్న పరిస్థితి, ఇంకొంతమంది అధిష్టానానికి, హైకమాండ్కి ఫిర్యాదు చేసి రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే పిఎంఆర్, గారపాటి వెర్షన్ ఎలా వినిపిస్తుంది? ఇన్కేస్ సుజనా చౌదరికి టికెట్ వెళ్తే కనుక ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆయన పార్టీకి సేవ చేస్తున్నారు, ఒక మంచి పేరు కూడా ఉంది ఆయనకి పార్టీ తరపు నుంచి. సో పార్టీ ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుందా?
అంటే మనకందుతున్న సమాచారం మేరకైతే గారపాటి సీతారామ చౌదరి విషయానికి వచ్చేసరికి ఆయన వాస్తవానికి పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఆయనకి ఆ టికెట్ దక్కని నేపథ్యంలో మరొక అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఆప్షన్ ఒకటి పెట్టినట్లుగా తెలుస్తుంది. కైకులూరు సెగ్మెంట్ నుంచి తపనా చౌదరిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. కైకులూరు సెగ్మెంట్ నుంచి వాస్తవానికి కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నప్పటికీ మాజీ మంత్రిగా గత 2014 చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించిన కామినేని శ్రీనివాస్ మళ్ళీ తిరిగి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. కానీ కామినేని శ్రీనివాస్కి 75 ఏళ్ళు దాటాయి. 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నిబంధనల ప్రకారం కుదరదు, ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం కుదరదు. సో ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ కైకులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది కేవలం ప్రచారమే మాత్రమే తప్ప ఎటువంటి వెసులుబాట్లు ఉండవు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ. సో ఈ నేపథ్యంలో గారపాటి సీతారాం చౌదరి ఒకవేళ ఏలూరు ఎంపీ స్థానాన్ని దక్కించుకోలేని పక్షంలో ఈ కైకులూరు స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. నల్ని రైట్ పిఎంఆర్, థ్యాంక్స్.